నాగశౌర్య నటించిన అశ్వత్థామ జనవరి 31, 2020న విడుదలైంది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఘన నాగశౌర్యకి చిన్నప్పటి నుండి తన చెల్లె ప్రియ అంటే ప్రాణం. ప్రియకి కూడా అన్న ఘన అంటే అపారమైన ఇష్టం. అయితే ప్రియకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ పెళ్లి వాతావరణంలో ఇల్లంతా ఆనందంగా ఉంటే ప్రియ మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆ టైంలో ఆమెను ఆపిన అన్న ఘనతో తాను ప్రెగ్నెంట్ అని, కానీ అది ఎలా జరిగిందో తనకు తెలియదని చెబుతుంది. దాంతో ఆమెకి అబార్షన్ చేయించి పెళ్లి చేసి ఆమెని అత్తవారింటికి పంపించిన ఘన దానికి కారణమైన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఘనకి ఎన్నో చిక్కుముడులు ఎదురవుతాయి. తన చెల్లెలిలానే చాలా మందికి అదే పరిస్థితి ఎదురవుతుంది. దీనంతటికి కారణం ఎవరు అని తెలుసుకోవడానికి ఘన ఏం చేశాడు, అతన్ని ఎలా కనిపెట్టాడు, చివరకు ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రస్తుతం సమాజంలో స్త్రీల పట్ల కొనసాగుతున్న దారుణాలను చూసి చెలించిన నాగశౌర్య స్వయంగా రాసుకున్న కథతో తెరకెక్కింది అశ్వత్థామ. మంచి బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం సుమారు 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నాగశౌర్య చివరి హిట్ చెలో సినిమా మొదటి రోజే 1.1 కోట్లు సాధించి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అదే జోరుతో విడుదలైంది అశ్వత్థామ. ఈ సినిమా మొదటి రోజు భారతదేశంలో 2,200 స్క్రీన్లలో మరియు ఓవర్సీస్లో 400 స్క్రీన్స్లో మొత్తం 2,600 స్క్రీన్స్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో అశ్వత్థామ మొదటి రోజే 10 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే గ్రాస్ కలెక్షన్ 8,50,00,000 కాగా విదేశాల్లో 1,50,00,000 వసూలు చేసింది. ఆసక్తికరమైన టీజర్ మరియు ట్రైలర్తో సినిమా మీద మంచి బజ్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసింది అశ్వత్థామ మూవీ. దాదాపు 16,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది నాగశౌర్య కెరీర్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. మంచి పాజిటివ్ టాక్ వస్తున్న ఈ తరుణంలో అశ్వత్థామ మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలా అయితే నాగశౌర్యకి పంట పండినట్టే.